వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్. ప్రజలకు అధికారులకు మధ్య వారధిలా పనిచేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ పబ్లిక్ డిమాండ్. ఈ వారం మన పబ్లిక్ డిమాండ్లో ఈపీఎస్ 95 కోసం పోరాడుతున్నటువంటి పెన్షనర్స్ యొక్క డిమాండ్స్ ఏంటి, అలాగే వాళ్ళు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి అన్నది మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ వారం పబ్లిక్ డిమాండ్లో భాగంగా ఈపీఎస్ 95 పెన్షనర్స్ వద్ద మనం ఉన్నాం. వీళ్ళంతా కూడా విశాఖలో దాదాపుగా 2008 నుంచి కూడా పోరాటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు ఇప్పుడు మనం వారి వాటిలో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ ఈపీఎస్ 95 అంటే ఏంటి, అసలు మీరు దేనికోసం పోరాడుతున్నారు? భారతదేశంలో కార్మిక వర్గం తనకి మూడో బెనిఫిట్గా, ఒకటి పిఎఫ్, రెండు గ్రాడ్యుయిటీ, మూడు పెన్షన్ అనేది మూడో బెనిఫిట్గా ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉందో అదే పెన్షన్ కావాలని చెప్పని అనేక సంవత్సరాలుగా పోరాడిన మీదట, అలాగే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మీదట కూడా ఈ పెన్షన్ అనేది స్టార్ట్ చేయడం 1995 ప్రారంభించబడింది. అయితే ఏదైతే భారతదేశం మీద ఈ ప్రపంచ బ్యాంకు మేఘాలు వర్షిస్తున్నాయో ఆ పరిస్థితుల్లో 90 నుంచి నూతన ఆర్థిక విధానాల యొక్క ఆ యొక్క వెలుగులో ఈ పెన్షన్ అనేది స్టార్ట్ చేయబడింది. ఈ పెన్షను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అతి హీనంగా, అతి నికృష్టంగా దీన్ని ఏ యొక్క ఒక గవర్నమెంట్ పెట్టినటువంటి సిస్టాన్ని కూడా వ్యతిరేకించనంతగా ఈ పెన్షన్ వ్యతిరేకించాం. ఆ రోజుల్లోనే విశాఖపట్నంలో జి వెంకటస్వామి గారు ఈ పథకాన్ని ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మేము షిప్యార్డ్ నుంచి, బీహెచ్బీ నుంచి కూడా 100 మంది వచ్చి దీన్ని తీవ్రమైన నిరసన తెలియజేశాం. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఒకరోజు స్ట్రైక్ చేశాం ఈ పెన్షన్లో మార్పులు కావాలని. అయినా గవర్నమెంట్ పిటిషన్ పెట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని ఆశ్రయించడానికి ప్రయత్నించినప్పుడు శైలు, అలాగే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ముందుకొచ్చి ఈ సుప్రీంకోర్టులో కూడా దీని మీద కోర్టులో ఆప్షన్ కావాలని వ్యాజ్యం వేయడం జరిగింది. కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం, మేము అనేకమైన సంస్కరణలు మార్పులు చేస్తాం, ఈ పెన్షన్లకు అనుకూలంగా మేము అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాం ఫ్యూచర్లో అని చెప్పి హామీ ఇచ్చిన మీదట అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి మీరు ఫార్వర్డ్ అవ్వండి, దీంటేమి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వవసరం లేదని చెప్పని ఇవ్వడం జరిగింది. అలా 1995 ప్రారంభించినటువంటి ఈ యొక్క ఈపీఎస్ 95 పెన్షన్ అనేది భారతదేశంలో అతి నికృష్టంగా, అతి హీనంగా, ఒక రకంగా 38-39 సంవత్సరాలు సర్వీస్ చేసి ఓ ప్రభుత్వ రంగంలో పెద్ద జీఎంగా చేసిన వాడికి కూడా 1000 రూపాయల లోపు పెన్షన్ ఉండే పరిస్థితిని క్రియేట్ చేసింది. దాని మీద 2008-2005 10 సంవత్సరాల తర్వాత ఈ పెన్షన్లో అనేకమైన మార్పులు వస్తాయని చెప్పి కార్మిక వర్గం ఇంకా ఎదురు చూసింది. కార్మిక సంఘాల్లో కూడా ఐక్యత లేక అనేకమైన చీలికలు ఉండి ఏదో చేస్తుందిలే ఎందుకు అడ్డుకోవడం అనే ధోరణ కూడా ఉండేది. కానీ 10 సంవత్సరాలు చూసిన తర్వాత 2008 దీంట్లో అభివృద్ధి చేయడం కాకుండా ఈ పెన్షన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉన్నవాటిని కూడా తొలగించేసిన జరిగింది. ఆ మూమెంట్లో ఈ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెన్షనర్స్ ఒక దగ్గర సమావేశమై 2008 ఈ యొక్క ఈ సంఘం అనేది ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అనేది ప్రారంభించబడింది. ప్రారంభించబడిన దగ్గర నుంచి కూడా ఢిల్లీలో ధర్నాలు చేయడం, అలాగే అనేక కార్యక్రమాలు నిర్వర్తించడం మీదట ఆఖరికి 2 వెయిటేజ్ ఇంక్రిమెంట్ అనేవి చట్టంలో ఉన్న వాటిని విశాఖపట్నం ఏరియాలో ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మినిమం పెన్షన్ పెంచాలని చెప్పి ఆందోళన చేసి పార్లమెంట్లో దగ్గరికి కూడా వెళ్ళి ఆందోళన చేసి అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన మీదట యూపీఏ ప్రభుత్వం తన ఓడిపోయే దశలో ఏదో చేయాలని చెప్పి ఈ మినిమం పెన్షన్ని 1000 రూపాయలు ఉండాలని చెప్పి పెట్టి అది ఓడిపోయి దిగిపోయింది. ఆ వచ్చినటువంటి అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం వాదించారంటే జావేద్కర్ గారు వగేరా లే పార్లమెంట్లోను బయట కూడా మేము అధికారంలో వస్తే 3000+ డిఏ ఇస్తాం, 1000 రూపాయలు ఏంటిది, రాష్ట్రాలు ఇస్తున్న పెన్షన్ కంటే తక్కువ, ఇది చాలా అన్యాయం అని చెప్పి వాదించారు. కానీ ఈ 5 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే వాళ్ళు ఇస్తానన్న 3000 డిఏ ప్రకటించలేదు, ఏమి ఎటువంటి మెరుగులు చేయలేదు, పాత కంప్యూటేషన్ ఉన్నదాన్ని తీసుకున్నా దాన్ని పునరుద్ధరించలేదు, లేదు కంప్యూటేషన్లో తన తగ్గినటువంటి పెన్షన్ని అది ఎప్పుడో తీరిపోయిందా సరే మిగతా పెన్షనర్లకి 15 సంవత్సరాలకి తిరిగి పునరుద్ధరిస్తారు, తిరిగి మళ్ళీ డబ్బులు ఇస్తారు, కానీ ఈ పెన్షనర్లకి అది కూడా లేదు. 2002-2003 ఆ ప్రాంతాల్లో వీఆర్ పెట్టి పెన్షన్ అమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఎప్పుడో తీరిపోయినాయి. దీన్ని పార్లమెంట్లో కూడా చర్చకి వచ్చింది, అయినా సరే గవర్నమెంట్ ఒక కమిటీని వేసేసి కాలయాపన కమిటీ లాగా హైపవర్ కమిటీ అనే దాన్ని వేసేసి
18 జనవరి 4న వేశారు, 3 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తానన్నారు. కానీ 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 9 నెలలు కాదు, ఆఖరికి డిసెంబర్ 12న ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి దాంట్లో అనేక సరైనటువంటి ఈగోళ్ళు లేవు. ఆ కమిటీ రిపోర్ట్ని కూడా బహిర్గతం పరచలేదు, పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించలేదు. పోనీ ఏమైనా అమలు చేశారంటే అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఇవాళ నోటిఫికేషన్ వచ్చే దగ్గరికి వచ్చింది. కాబట్టి భారతదేశవ్యాప్తంగా కూడా ఈ 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క పెన్షనర్లు మా సంఘమే కాకుండా అనేక కొత్త కొత్త సంఘాలు కూడా వచ్చినాయి. ఈ మధ్యకాలంలో కేరళలో కార్మికులు కొన్ని వేల మంది హైకోర్టులకు వెళ్ళి హయ్యర్ పెన్షన్ కావాలి మాకు, దీంట్లో ఆ రోజు ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఆప్షన్ మేము ఇస్తాము, ఆ ఎక్కువ డబ్బులు మేము కడతాము మాకు ఇవ్వమంటే హైకోర్టు అనుమతి ఇచ్చింది, సుప్రీంకోర్టు అడ్డుకుంది, ఆయన పిఎఫ్ వాడు అడ్డుకున్నాడు. అయినా సరే సుప్రీంకోర్టులో ఆ కేసు గెలిచి అక్కడ కేరళలో కొంతమంది అనుభవిస్తున్నారు. ఈ లోపల మేము అంతా దేశమంతా కూడా అప్లికేషన్లు పెడుతున్న సమయంలో పిఎఫ్ వాడు సుప్రీంకోర్టు తీర్పును వకీకరిస్తూ ఈ పెన్షన్లు విభజించి ఎగ్జెంప్టు అనెగ్జెంప్ట్ అని చెప్పి పిఎఫ్ ట్రస్ట్ ఉన్నవారు ట్రస్ట్ లేని వారని చెప్పి విభజించి ఆ రకంగా ఈ పెన్షన్లు మోసం చేస్తూ మోకాలు అడ్డి మళ్ళీ మన అందరినీ కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితిని కలుగజేశారు. ఈ రోజున భారతదేశంలో 200 సంఘాలు 200 కేసులు హైకోర్టులో ఇవాళ ఈ విషయం మీద ఎయిర్ పెన్షన్ మీద అలాగే ఈ యొక్క కోర్టు తీర్పుని వకీకరించిన దాని మీద కేసులు వేసి ఉన్నాయి. అలాగే కొన్ని కోర్టు తీర్పులు ఆల్రెడీ ఇది తప్పు, మీరు ఆ సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచాల్సిందే, హైయర్ పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి హైదరాబాద్ హైకోర్టు కానీ మరలా కేరళ హైకోర్టు కానీ రాజస్థాన్ హైకోర్టు కానీ అన్ని కూడా తీర్పులు ఇచ్చినాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో 31 కేసులు ఈ విషయం మీద నడుస్తున్నాయి. 31 కేసులు ఆఖరి కోసం 31 కేసు అయితే 60,000 మందితో ఒకటే కేసు వేశారు. దానికి డాక్టర్ కేఎల్రావు గారి కుమారుడు అశోక్రావు కోహ్లీ అని చెప్పిన వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఈ రోజున అది ఈ నెల 15వ తారీఖు వాయిదా పడింది. ఈ రకంగా భారతదేశవ్యాప్తంగా ఈ పెన్షన్ గురించి అట్టడుగుతున్నారు, ఎప్పుడు ఏ చేయలేనంత యాజిటేషన్ ఈ 4 సంవత్సరాలు చేస్తున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తను ఇచ్చినట్టు వాగ్దానాన్ని నెరవేర్చకుండా అలాగే కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మోగాలాడుతూ ఈ రకంగా పెన్షన్లు వంశించి అన్యాయం చేస్తుంది. మా యొక్క ఓట్లన్నీ తీస్తున్నారు కిందసారి. అలాగే మహారాష్ట్ర కొన్ని దగ్గర కూడా ఉద్యమం జరుగుతుంది. ఈ యొక్క ఈ కోషియార్ కమిటీ అనేది కూడా అంతకుముందు ఇదే విధమైన ఒక వాళ్ళ యొక్క ఇది ఇచ్చారు, దాన్ని అమలు చేయలేదు. మీరు చేసిన వాగ్దానాన్ని కూడా మీరు అమలుపరచలేదు కాబట్టి ఈ అమలుపరచకపోతే మీకు సీటు దక్కదు, జాగ్రత్త అని చెప్పి కూడా పార్లమెంట్ సీట్లో కానీ అలాగే అనేక దగ్గర కూడా ఆందోళనలు రాస్తారోకలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఈ మా ఆల్ ఇండియా ఫెడరేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో కడప అలాగే గుంటూరు విజయవాడ మచిలీపట్నం అలాగే ఏలూరు అలాగే రాజమండ్రి అలాగే విశాఖపట్నంలో గాజువాకా విశాఖపట్నం అలాగే శ్రీకాకుళంలో ఈ యొక్క ఆందోళనలు జరుగుతున్నాయి. బొబ్బుల్లో కూడా పిలిపిస్తే ఆల్రెడీ అక్కడ నాయకుడిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఈ పెన్షన్ల యొక్క ఆవేదనని ఆందోళనని ఇలుపుచ్చే ఆఖరి ప్రయత్నంగా ఇది, ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ఆఖరి ప్రయత్నంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈ యొక్క ఆందోళన నిర్వహించాలని చెప్పి ఇక్కడ జిల్లా కమిటీ కూడా నిర్ణయించింది. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ సమావేశమయ్యని చెప్పని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈపీఎస్ విధానంలో 2 విధానాలు ఉన్నాయి అంటున్నారు కదండి, అంటే ఈ విధానం వల్ల ఇప్పుడు మీకు వస్తున్న నష్టం ఏముంది, ఇతర ఈపీఎస్ అంటే ఇంక ఇతర పెన్షనర్స్కి ఏంటి లాభం ఉంటున్నారు? ఇతర పెన్షనర్స్కి అంటే ప్రభుత్వం సర్వీస్ అయిన తర్వాత వాళ్ళ జీతంలో 50% కింద పెన్షన్ వస్తుందండి, బేసిక్లో 50% కింద. ఈపీఎఫ్ పెన్షనర్స్కి అటువంటి సౌకర్యం లేదు. వాళ్ళకి వచ్చిన ఫార్ములా ప్రకారం ఎవరికి ఈరోజు 2500, 2600, 2700 దాటి రాదు ఎన్నేళ్ళు సర్వీస్ చేసిన. అందులో 2 రకాలు ఏంటంటే పబ్లిక్ సెక్టార్లో వాళ్ళకి 95లో ఒక అవకాశం ఇచ్చారు, మీ పెన్షన్ మీరు నిర్వహించుకుని అది కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే మీరు ట్రస్ట్ పెట్టుకుంటే మీకు వేరే ఇస్తామని చెప్పన్నారు. అలాగే అలాగే ట్రస్ట్ పెట్టుకోకుండా ప్రభుత్వానికి డైరెక్ట్గా పిఎఫ్ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టేసిన వాళ్ళు అన్ఎగ్జెంప్టెడ్ కింద వస్తారు. ఎగ్జెంప్టెడ్ ఏమో వాళ్ళే నిర్వహించుకుని వాళ్ళే చెల్లించుకునే వాళ్ళు. వీళ్ళల్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తీర్పును ముక్కలు ముక్కలు చేసి హయ్యర్ పెన్షన్ కూడా ఉట్టినే వాళ్ళే ఇవ్వట్లేదు, మనం డబ్బులు కట్టి వడ్డీతో సహా ఎరియర్స్ అంతా కడితేనే హయ్యర్ పెన్షన్ ఇవ్వాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రకంగా ఇచ్చినప్పుడు ఎవరికైనా ఒకటే ఇది, ఎవరైనా డబ్బులు కడతా ఉంటున్నాం, డబ్బులు కట్టకుండా ఇవ్వట్లేదు. ఇవాళ మీకు సాంఘిక భద్రత స్కీములు చూస్తున్నారు, మినిమం 2000 ఇస్తున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళకి.
కానీ అసలు మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి మా డబ్బులు ఉన్నాయి మేము కడతామంటే కూడా 2600 2700 అంటే చూడండి ఎంత దాడు. కనీసం డిఏ లేదు, అలాగే మెడికల్ సౌకర్యం లేదు, కమ్యూనికేషన్ లేదు, ఇవేమి లేకుండా ఉండడం వల్ల ఈ 2000 కేటగిరీలు విడదీయడం వల్ల ఇందులో కూడా ఇప్పటికీ అంతకుముందు కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు 800 700 600 వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కూడా. కాబట్టి కనీస పెన్షన్లో పెట్టడంలోనూ తప్పు చేశారు. అలాగే మేము డబ్బులు కడతా ఉన్నప్పుడు ఎగ్జామ్టెడ్ నాన్ ఎగ్జామ్టెడ్ కింద అది కూడా 31 ఆగస్టు 2014 దాకా ఒక కేటగిరీ పెట్టారు. ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఒక కేటగిరీ పెట్టారు. కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఇవ్వట్లేదు. వందలాది కేసులు ఉన్నాయి దీని మీద. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం, బీజేపీ వాగ్దానం కూడా ఉంది 2014లో. ప్రకాష్ జవదేకర్ ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, అప్పుడు రాజ్యసభలో మాట్లాడినాను, కానీ మాట్లాడటం లేదు. 3000 డిఏ ఇస్తా ఉన్నారు 2014, అది అలా ఇచ్చి ఉంటే ఇప్పటికి 4000 5000 అయి ఉండేది మాకు. ఆ రకంగా 65 లక్షల మంది ఉన్నారండి దేశవ్యాప్తంగా, ఒకళ్ళు ఇద్దరు లేదు. అలాగే పిఎఫ్ దగ్గర అంత డబ్బులు లేవని మాట్లాడతారు. 13 లక్షల 64 వేల కోట్లు ఉంది వాళ్ళ దగ్గర ఫండ్. అసలు చెల్లించినది క్లెయిమ్ చేయింది అనార్నైజ్ అట్టారు వాళ్ళు, తెలియక ప్రొసీజర్లు తెలియక చెల్లించింది 40 50 వేల కోట్లు ఉంది. అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఈ డబ్బుల్ని షేర్ మార్కెట్లో పెట్టి మింగుదామని తప్ప ఇంకో ఆల్రెడీ ఒకసారి షేర్ మార్కెట్లో పెట్టారు 15%, ఆ కంపెనీ దివాళా కూడా తీసింది. అంటే మెల్లిగా ఈ డబ్బుల్ని ఇండైరెక్ట్గా కొట్టేయడానికి పనిచేస్తుంది తప్ప ఈ డబ్బులు ఇలా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇవి ఎవరివి? వయసు వృద్ధాప్యంలో కాస్త ఉపయోగపడుతుంది, పిల్లలు చూస్తారో లేదు చెప్పలేము, వేణీలు చన్నీలుగా ఉంటుంది ఆలోచనతో మనం దాచుకున్న డబ్బులు, కానీ ప్రభుత్వం మాకేమి దయాధర్మంగా ఇచ్చింది కాదు. అయినా కూడా దాని మీద కూడా డ్యాగ గన్నులు పడ్డాయి, దాన్ని కూడా మింగేద్దామని సుప్రీంకోర్టు తీర్పుని వమ్ము చేయడం కానీ, మళ్ళీ కేరళ బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చింది కేరళ హైకోర్టు, దాన్ని కూడా వమ్ము చేసేలా మళ్ళీ పిటిషన్ వేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన బడ్జెట్లో కూడా ఏం కేటాయించలేదు. ఆ 2000 రూపాయలు చేయాలని రికమెండేషన్ కూడా వచ్చింది కమిటీ, అది కూడా సిబిటీలో చర్చ అయింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో, మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు కొంత త్వరలో నోటిఫికేషన్ వస్తే అంత మామూలే. అందువల్ల ఈ ఎగ్జామ్ డోర్ అనేక ఎగ్జామ్ అనేది కావాలని చీల్చడానికి, ఈ పోరాడే వాళ్ళు రెండు ముక్కలు చేయడానికి తప్ప దాంట్లో నిజంగా అందులో ఏమీ నిజంగా అందులో న్యాయం లేదు. న్యాయం లేదు, అలాగే 65 లక్షల మంది పెద్దవాళ్ళని ఉసిరు పోసుకుంటుంది దాకా ప్రభుత్వం ఇంకో రకమైన ఏం చేయటం లేదు. అది ఇందులో ఉన్న లొసుగండి. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క EPS 95లో మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు ఉండి ఉంటారు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి? EPS 95 పెన్షనర్స్ సుమారు దేశవ్యాప్తంగా 65 లక్షల మంది ఉన్నారు. 65 లక్షల మంది సుదీర్ఘకాలం ఎంతో కష్టపడి తమ సాయి శక్తులు కష్టపడి రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఈరోజు సుమారు 75 85 సంవత్సరాల మధ్య వయసుకు చేరుకుని ఉన్నారు. మేము బాధపడేది, మేము అడిగేది ఏమంటే, నువ్వేదో మానవతా దృక్పథంతో మాకేం భిక్ష పెట్టక్కర్లేదు, ఏమీ కంట్రిబ్యూషన్ లేని పిఎఫ్ కంట్రిబ్యూషన్ లేని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి మీరు 2000 3000 పెన్షన్ ఇస్తున్నారు, మా పరిస్థితి, మా పిఎఫ్ కంట్రిబ్యూట్ చేసాం, మా డబ్బు ఉందా మీ దగ్గర, అట్లీస్ట్ ఒక వైద్య సదుపాయం కల్పించలేదు. ఎందుకు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు, ఆరోగ్యశ్రీ అన్నారు, ప్రధానమంత్రి యోజన పథకం అన్నారు, అన్నీ ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని స్కీములు పెట్టి వాళ్ళకి ఫ్రీ ఆరోగ్యం కూడా ఇప్పిస్తున్నారు, అట్లీస్ట్ ఆ సదుపాయం కూడా మాకు లేని పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఏ దేశంలోనూ ఎక్కడా ఉండదు ప్రపంచంలో. ఈ మోదీ కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలకులు అందరూ కూడా తన మేనపోస్టులు కాకుండా ప్రతి సభకి వచ్చి బహిరంగ సభల్లో కూడా మాకు ఇన్సూరెన్స్ ఇచ్చి వాగ్దానం చేశారు. వాగ్దానం వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది, ఈవేళ రేపో ఎన్నికల కోడ్ కూడా ప్రకటించే పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి ఇంతవరకు కాకపోతే ఈ పరిస్థితిలో ఈ పెన్షనర్స్ అందరూ కూడా భారీ ఎత్తున ఫైనల్గా మొన్న అనేక సందర్భాల్లో మేము రిలీఫ్ ఆఫ్ చేసాము, ఇప్పుడు ఈ మానవహారం చేసి ఫలితంగా ఏదో ఒక కఠోరమైనటువంటి డెసిషన్ తీసుకోవాలని పెద్దలందరూ ఆలోచిస్తున్నారు. ఈ అప్రభా సభ్యులకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మేము ఈ సోదరులు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్, మాది ఈ కాన్సెప్ట్ మా అందరిది ఒకటి కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు వెంటనే పరిగెత్తుకుని వచ్చి మా మొత్తం మా కూటమంతా మొత్తం దేశవ్యాప్తంగా మేమంతరం ఒకటే, ఒకే మాట ఒకే బాట, మాకు మినిమం న్యాయం చేయమండి. కోర్టు అంగీకరించినప్పుడు, సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కూడా నిమ్మక నీరెత్తినట్టు ఏం చేస్తాడు ఈ పాలకులు నాకు అర్థం అవటం లేదు. ఇంకా స్పెషల్ హైపవర్ కమిటీ వేయడం ఏంటి, బుద్ధి లేదు? అది సుప్రీంకోర్టు కన్నా హైపవర్ కమిటీ ఎక్కువ, ఏది ఎక్కువ కాదు. అనేక హైకోర్టులు మనకు జడ్జిమెంట్ ఇచ్చాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఎగ్జెంప్టెడ్ అన్ఎగ్జెంప్టెడ్ అని ఎక్కడ క్లారిఫై చేయలేదు జడ్జిమెంట్లో. జడ్జిమెంట్లు అందరికీ ఈక్వల్గా చేయబడి ఉంది. మేము కూడా ఏం కట్టవలసి వస్తుందో మేము కడతాం, మాకు రావాల్సింది కూడా మా నోటీసు ఇష్యూ చేసినట్లయితే మేము కట్టవలసింది మేము కడతాం. ఖచ్చితంగా మాకు కూడా అందరిలాగా హైయర్ పెన్షన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మేము కూడా మా డిమాండ్ కూడా రా దేశవ్యాప్తంగా మినిమం పెన్షన్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మినిమం ఎంప్లాయీకి, మినిమం ఎంప్లాయీ మీను ఆ శ్రామికి 9000 నెలకి పెన్షన్గా నిర్ణయించారు, అదే పెన్షన్ మేము ఇమ్మని ప్రాధాన్యపడి అడుగుతున్నాం.
ఈవెన్ కోర్టులు కూడా చెప్తున్నాయి. అయినప్పటికీ నిర్లక్ష్య వైఖరిగా ఈ పాలకులు ఇలా ఉండడం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. రానున్న ఎన్నికల్లో కూడా తగిన సాక్షి జరుపుతాం, మమ్మల్ని ఎప్పటికైనా గుర్తించకపోతే అని మేమంతా నిర్ణయం తీసుకున్నాం సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వీళ్ళ ఒక హామీలు మాత్రం నెరవేరట్లేదని చెప్పి వీళ్ళంతా ప్రధానం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రధానం, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యొక్క విధానం వల్ల మీకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు ఒక 2000 రూపాయలు 2500 రూపాయలతో కనీసం ఈ వయసులో వచ్చే అనారోగ్య సమస్యలకి మందులు కొనుక్కోవడం అనేది కూడా జరగని పని. సో అసలు యాక్చువల్గా చెప్పాలంటే 2000 2500 రూపాయలు పెన్షన్ అనేది ఎక్కడ ప్రపంచంలో లేని వింత. ఇది ఒక వింతగానే చెప్పొచ్చు, 8వ వింత 9వ ప్రపంచ 9వ వింతగానే చెప్పొచ్చు. ఎంతచేతనంటే ఇప్పుడు 30-40 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేసి ఆ సంస్థకి ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఈపీఎఫ్ఓకి కొంత డబ్బు జమ చేసి కూడా ఈ రోజున 2500 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్, కొంతమంది అయితే 1000 రూపాయలు కంటే తక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏ విధంగా బతుకుతారు, వాళ్ళు ఏ విధంగా తిండి తింటారు? సో వాళ్ళు సర్వీసులో ఉండగా వాళ్ళ స్వార్థీతం అంతా కూడా పిల్లల తాలూకా భవిష్యత్తుకి, అంటే చదువులు అనండి లేదంటే ఆడపిల్లల తాలూకా పెళ్ళిళ్ళు అనండి, సో దీని కింద ఖర్చు అయిపోతే ఇప్పుడు వచ్చేటటువంటి 2000 రూపాయల పెన్షన్ ఈరోజు సిటీలో బతకాలంటే మినిమం అద్దే ఒక 6-8వేలు తప్ప తక్కువలో లేదు. సో ఈ పరిస్థితుల్లో 2000 రూపాయల పెన్షన్ తోటి భార్యాభర్త రిటైర్ అయిన తర్వాత ఏ విధంగా బతుకుతారన్నది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈ 2500 రూపాయల పెన్షన్ గురించి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఏమనుకుంటున్నారంటే వీళ్ళు 2000 రూపాయలు 3000 రూపాయలు పెన్షన్ తీసుకున్నా కూడా రిటైర్ అయినప్పుడు పెద్ద పెద్ద అమౌంట్స్ వీళ్ళు డ్రా చేస్తారనేసి ఒక ఆలోచనతో ఉంటారు. అది తప్పు. ఎందుచేతనంటే ఈరోజు పిల్లలు భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఆ డబ్బంతా ఖర్చు అయిపోతుంది. సర్వీసులో ఉండగానే ఈ పిఎఫ్ లోన్లు పెట్టో ఇంకొక విధంగానో చేస్తారు కాబట్టి ఆ విధంగా కూడా డబ్బులు ఏమి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మూటలు ఏమి పట్టుకెళ్ళిపోరు. తర్వాత ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే దేశవ్యాప్తంగా సుమారుగా ఒక 62,000 మంది వరకు ఒక కాంప్రహెన్సివ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో ఈ ఈ పిటిషన్ మీద రేపు 15వ తేదీ ఫస్ట్ హియరింగ్ వస్తుంది న్యాయమూర్తి ముందు. సో మేమంతా కూడా న్యాయ వ్యవస్థ తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వయసులో కూడా. ఇది చాలా దౌర్భాగ్యం, ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకెవరికి ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి, మా బతుకుల్ని కొంచెం దా తీర్చిదిద్దండి. మేము ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేసేటట్టుగా, ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేటట్టుగా మాకు అవకాశం కల్పించమని కోరుతూ సెలవు తీసుకుంటాం. వీళ్ళంతా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకరిద్దరు కాదు, సుమారుగా 65 లక్షల మంది ఈ EPS 95 విధానాన్ని మార్చమని చెప్పి వేడుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం విశాఖలో చాలామంది కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ పోరాటం చేస్తూనే ఉన్నారు. అదే దేశవ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పోరాటాలు జరుగుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం ఏది కూడా ఇప్పటివరకు స్పందించట్లేదని వాళ్ళు ప్రధానంగా ఉన్న ఒక ఆరోపణ. సార్ మీరు చెప్పండి, మీకు ఎదురవుతున్న సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ఆఖరిగా మేము చెప్పేది ఒకటేనండి, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే అనేక పర్యాయాలు ఏదైతే బండారు దత్తాత్రేయ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ మినిస్టర్ గారికి పర్సనల్గా తీసుకొని మెమరాండాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఎన్నో ధర్నాలు చేశాము, అయినా ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఏంటో అర్థం కావట్లేదు. ఒక సామాన్య తోపుడుబల్లి కార్మికుడికి 3000 రూపాయలు మినిమం పెన్షన్ ఇస్తున్నప్పుడు మా కష్టపడి 40 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ కష్టపడి పనిచేసిన వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్, మినిమం పెన్షన్ ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత అమానుషంగా ఉందో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం దిగే లోపు సరైన నిర్ణయం కానీ తీసుకోకపోతే ఈ 65 లక్షల ఓటర్స్ తరఫున మీరు రేపు రాబోయే ఎలక్షన్లో ఏం చేయాలనే దాన్ని మేము ముక్తకంఠంగా ఒక నిర్ణయం తీసుకొని మేమేంటో నిరూపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.
సార్ ఇప్పటికే ఎన్నో దఫాలుగా మీరు పోరాటాలు చేస్తూనే ఉన్నారు, అయితే ప్రభుత్వం నుంచి దాని ఆశించిన స్థాయిలో మీకు స్పందన రాలేదంటున్నారు, అంటే ఇప్పటివరకు ఎన్ని దఫాలుగా చర్చలు జరిగి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఇప్పుడు వీళ్ళు నాయకత్వాలు వెళ్ళడం వాళ్ళు కన్సర్న్ మినిస్టర్స్ తోటి చర్చలు జరపడం, వాళ్ళు ఏదో వాగ్దానాలు చేయడం, ఆ వాగ్దానాలుగానే గోడ మీద రాతలుగానే నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి తప్ప అవి ఆచరణలో రావట్లేదు. తదుపరి ఏంటంటే ఇప్పుడు నేషనల్ అంటే లీడర్షిప్ అంటే ఇక్కడ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ రిటైరీస్ అని ఒక కాన్ఫెడరేషన్ ఉందండి ఢిల్లీలో. సో వాళ్ళ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఏం చేశారు ఏమంటున్నారంటే వాళ్ళు ఈసారి కానీ ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి కట్టుబడి ఉండకపోయిన పక్షంలో వాళ్ళు ఏ విధమైన హామీ ఇవ్వకపోయిన పక్షం, మినిమం పెన్షన్కి సంబంధించి ఏ విధమైన హామీ ఇవ్వని పక్షంలో రాబో 2019 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో నన్ ఆఫ్ ద అబౌ ఏ ఒక్కరికి కూడా ఓటు వేయకుండా నోటా అనేటటువంటి ఓటుని వినియోగించుకొని మన తాలూకా అసంతృప్తిని తెలియచేద్దాం అన్నటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఇంకా దాని గురించి పూర్తిగా ఇంకా నిర్ణయం వెలవడలేదు. సో వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్పడం జరిగింది. సో ఈ అభిప్రాయాన్ని క్రోడీకరించి వాళ్ళు ఒక పిలుపు ఇస్తారు. ఆ పిలుపు మేర దేశవ్యాప్తంగా ఉన్న EPS 95 పెన్షనర్స్ అందరూ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన హామీ రాని పక్షంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటాకి ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చెప్పండి, మీకు ఎదురవుతున్న ఇబ్బంది ఏంటి, మీ డిమాండ్ ఏంటి? నమస్కారం అండి, నేను జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో నేను CEO రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి నాకు ఈ రోజున 2700 రూపాయలు పెన్షన్ నిర్ణయించబడింది. ఎందుకంటే ఎక్కడైనా బయట వేరే ఉద్యోగస్తులతో మాట్లాడినప్పుడు మీకు పెన్షన్ ఎంత అంటే మాకు పెన్షన్ లేదండి, మేము పెన్షన్ ఆప్ట్ చేసుకోలేని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాలామంది మాతో పనిచేసిన మిత్రుల కొలీగ్స్కి 1000 రూపాయలు 1500 ఇవాళ సీనియర్గా రిటైర్ అయిన నాలంటి వాళ్ళకి 2500 అనేసరికి అది చెప్పుకుంటా కూడా సమాజంలో ఒక రకంగా ఏ రకంగా ఉపయోగపడకపోయినా కనీసం ఈ రోజుల్లో మందుల ఖర్చుకు కూడా రాలేకపోయినా అది చెప్పుకుంటా కూడా గౌరవంగా లేని పరిస్థితి మాకుంది. దీని మీద మాకేమీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలలాగా సంక్షేమ కార్యక్రమాల కింద మాకు ఊరిని ఇమ్మని అంటలేదండి. మేము గత 30 సంవత్సరాల నుంచి ఆ పెన్షన్ కంట్రిబ్యూషన్కి మా డబ్బులోంచి మాకు వచ్చే జీతంలోంచి మేము కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇవాళ మా దగ్గర అక్కడ కట్టిన డబ్బులోంచి కూడా మాకు రావాల్సిన న్యాయమైన వాటా రావట్లేదు. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే అక్కడ ఎగ్జెంప్టెడ్ అనే తేడా ఏమి లేదండి. ఎందుకంటే వాళ్ళకి పనిభారం తగ్గడం కోసం ఎగ్జెంప్టెడ్ అని చెప్పి మా తాలూకు ఉద్యోగస్తుల తాలూకు రికార్డు దాని నిర్వహణ అన్నీ కూడా ఏదైతే PF ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారో దాని ప్రకారం మేము ఇక్కడ నిర్వహించి మా మనుషులతో మా ఎంప్లాయీస్తో చేయటం తేడా తప్ప మిగతా అన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్లు కానీ మిగతా మంత్లీ రిటర్న్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు నిర్ణయించిన ప్రకారం చేస్తున్నాం. అయితే భారతదేశంలో ఏదైతే అన్ఎగ్జెంప్టెడ్ గవర్నమెంట్ దగ్గర PF ఆర్గనైజేషన్ దగ్గర డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫుల్ పెన్షన్ మీద వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న చోట అది మీకు పనిచేయదు, మీకు వర్తించదని చెప్పనే కారణం చేత చాలా సంవత్సరాల నుంచి దీని మీద వివాదం జరుగుతుంది. కాబట్టి మేమందరం కోరేది ఏంటంటే కనీసం సమాజంలో ఒక గౌరవంగా ఉద్యోగం చేసిన ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక గౌరవప్రదమైన పెన్షన్ కావాలని, కనీసం 9000 10000 తగ్గుకోకుండా ఇస్తే ఇంతకాలం సర్వీస్ చేసిన దానికి మేము సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఈ యాజిటేషన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి. వీళ్ళంతా కూడా సుమారుగా కొన్ని ఏళ్ల తరబడి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అంటే EPS అనేది ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ స్కీమ్ అనేది 95 అంటే 95వ సంవత్సరంలో ఇది ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా వీళ్ళు కనీసంగా వచ్చినటువంటి పెన్షన్, కనీసం ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవడం కానీ కనీసం ఇంట్లో పూర్తిగా నెల గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ రావడం జరుగుతుందని చెప్పి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సెక్టార్లుగా విభజించడం అన్నది నిజంగా పెన్షన్ ఇవ్వడంలో కూడా ఈ విధమైన తాత్సారం చేయడం అన్నది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపించేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ పెన్షన్ స్కీమ్ని ఈ విధంగా దీన్ని మారుస్తామని చెప్పేసి ఇప్పటికే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ కూడా అది ఆచరణ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో రాబోయే 2019 ఎన్నికల్లో అంటే ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళ పెన్షన్ కానీ ఇప్పటికీ కూడా మార్పు జరగకపోతే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా అక్కడ చాలా పెద్ద నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. అందరూ కూడా ముక్తఖండంతో ఒకటే మాట చెప్తున్నారు, నోటాకి వీళ్ళు ఓటు వేయడం జరుగుతుందంటే ఎవరికి కూడా ఈ యొక్క ఓటు చెందదని చెప్పి అంతా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అంటే ఈ యొక్క పెన్షన్ స్కీమ్లో దేశవ్యాప్తంగా సుమారుగా 65 లక్షల మంది ఉన్నారంటే వీళ్ళు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా ప్రభుత్వాలు కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పబ్లిక్ డిమాండ్ కార్యక్రమం ద్వారా
ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి కూడా ఈ ఏసీటీ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సార్ ప్రభుత్వాలు స్పందించి ఈ ఎన్నికలకు ముందే ఈ ఒక సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి అంతా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది.